ఏముందిలే, కాంగ్రెస్ పార్టీ పాత పార్టీకి కొత్త ప్రయోజనం అండి, అంతే కదా. పాత పార్టీ అది లేని పార్టీ, రాష్ట్రంలో లేని పార్టీకి, లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మాకేంటి? అలా రాష్ట్రంలో పార్టీ ఉందా చెప్పండి. మొన్న నాకు తెలిసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 0.04% ఎంత వచ్చింది ఆ పార్టీకి? 100 కంటే తక్కువ వచ్చింది. అటువంటి లేని పార్టీకి ప్రెసిడెంట్ లేకపోతే అండి, దాని గురించి చర్చించుకోవడం అనవసరం నాకు తెలిసైతే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నయ్యల తమ్ముళ్ళు అన్నదమ్ములు ఉన్నారు, చాలామందికి ఉన్నారు, మోడీ గారికి ఉండుంటారు నాకు తెలిసి. అందరికి ఉన్న వాళ్ళు అందరూ ప్రధానమంత్రులను లేకపోతే అందరు రాష్ట్రపతులు అయిపోతారు కదా మరి అలాగైతే. అలా పార్టీ లేదు కదా, కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు కానిగా సీటుకి సంగతి పక్కన పెట్టండి, ఓటు వేసిన వాళ్ళు లేడు. ఎందుకు వేయట్లేదు కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసినటువంటి, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయం, ఒక కులానికో మతానికో ప్రాంతానికో లేదా ఒక వ్యక్తికో వర్గానికో చేసినటువంటి అన్యాయం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల 30 లక్షల మంది ప్రజలకి మనం కలిసి నిర్మించుకున్నటువంటి హైదరాబాద్ కానీ, కలిసి నిర్మించుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ, అందరం కలిసి ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రజలు కానీ, వీరి తాలూకు ఆలోచనల్ని నమ్మకాలని భవిష్యత్తుని అడ్డంగా గొడ్డలతో నరిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి పార్టీ అసలు ఈ రాష్ట్రంలో ఉండకూడదని కానీ ఆ జెండా కనబడకూడదు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన, అలాగే కనబడట్లేదు. అటువంటి లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మేమేం పట్టించుకుంటాం, మాకేం సంబంధం అంటున్నాను. నాకు తెలిసి అయితే 0% అని, నాకు తెలిసి అయితే 0% ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఎవరు ఆల్ రామకృష్ణారెడ్డి కాకపోతే వాళ్ళ నాన్నగారిని జాయిన్ అవ్వమని నాకేం తప్పే ఉంది? ఆ పార్టీలు నేనేం కాదన్నా, ప్రజాస్వామ్యం ఈ దేశంలో, ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం. కొన్ని 100,000 జాతీయ పార్టీలు, కొన్ని 100,000 ప్రాంతీయ పార్టీలు, ఏ పార్టీలోకి ఎవరు కావాలంటే వెళ్ళొచ్చు. నీకు నువ్వు వెళ్ళి అడుగు, నీకు ఇచ్చేస్తారు సీటు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ, అంత ఖాళీగా ఉంది. బీజేపీ మీద వెరుకుతుందా? సర్లే, ఎవరి మీద అలా కదమ్మా, ఈ రేపు 10 మంది పోటీ చేస్తారు, 10 మందికి వేయలేవు కదా నువ్వు ఓటు, ఎవరికో ఒకరికే కదా వేయగలవు ఓటు అనేది, నువ్వు ఒకసారి నొగ్గలవు కదా బట్టను. ఏదన్నా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు, నేను కాదనట్లా. ప్రతి రాజకీయ పార్టీకి నేనేదో నా ఈ రాష్ట్రంలో నేనే ముఖ్యమంత్రిని అవుతానని కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు నా రాజకీయ పార్టీ ద్వారా అవుతుంది అనేటువంటి నమ్మకం ప్రతి ఒక్కరికి ఉండొచ్చు. కానీ ఎవరు మంచి చేయగలరు, ఎవరికి ఎవరు ప్రజలకి మేలు చేయగలరు అనేటువంటి, అసలు ఆ పార్టీకి సంబంధించి ఆ లేని పార్టీ గురించి ఎంతసేపు మాట్లాడుకోవడం అండి, నాకు తెలియ అడుగుతాను. నిన్నటి వరకు ఇంకొక ఆయన ఉన్నారు, ఈరోజు కొత్త వాళ్ళు వచ్చారు, అంతే తేడా. ఏం తేడా పడుతుంది నాకు తెలుసు.